Whenever you have faced tough situations, kathinamaina samasya, paristhitulu, meekedirainappudu, eppudaina యెహోవా యొద్ద విచారణ చేసావు. సౌలు దేవుడు మౌనంగా ఉన్నాడు, ఆ మౌనానికి కారణం నేనే, ఆయన కోపం వచ్చిందని ఆలోచించక క్షమాపణ అడగకుండా కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళిపోయాడు. హలో, రాత్రి పిల్లోడు నిద్రపోలేదని తాళి కట్టించావా, పిల్ల పోరు పెట్టిందని చీకటిని ఆశ్రయించావా, కర్ణ పిశాచిని ఆశ్రయించావా? భక్తిపరుడే, ఒకప్పుడు ప్రవచనాలు చెప్పినోడే, కర్ణ పిశాచుల నాశ. దావీదు అనుభవం ఏంటి? నా శ్రమలో నేను యెహోవా యొద్ద విచారణ. మొదటి సమూయేలు 30లో సిక్లగు దగ్గరకు వచ్చేసరికి శత్రువులు వచ్చి పట్టణాన్ని ధ్వంసం చేసి కాల్చేసి ఆ కుటుంబస్తులను, భార్యలను, పిల్లలను అందరినీ చంపకుండా సజీవంగా శరపట్టికి తీసుకెళ్ళిపోయారు. ఎవరు? అమాలేకీలేనా? అవలేనా? అమాలేకీలే. దావీదు గారు ఆయన టీం వచ్చేసరికి బోర్ని అడవడం ప్రారంభించారు. అక్కడ మిగిలిన జనులు ఏం చేశారు తెలుసా? అసలు సమస్యలన్నీ దావీదు వల్లే వచ్చినాయి మనకని చెప్పి తలకొకడు తలకో రాయి తీసుకున్నారు. కొంతమంది విశ్వాసులు ఉంటారు, వాళ్ళ సమస్యలకు పాస్టర్ కారణం అనుకుంటారు. అర్థమైంది? వాళ్ళ ఇంట్లో ఏ సమస్య వచ్చినా సరే అది చుట్టి 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 పాదరి గారి దగ్గరికి తీసుకురావాలి. అర్థమైందా? కొంతమంది ఉంటారు, వీళ్ళు ఏ చేయన్నీ మళ్ళీ పాస్టర్ గారికి అంటగడతా ఉంటారు. దావీదు ఎందుకు కారణమయ్యాడు? శత్రువు వచ్చి పట్టుకుపోయాడు, నాశనం చేసేసాడు, ఆస్తి దొంగిలించాడు, నాశనం చేశాడు. పిల్లలను, పెద్దలను, చిన్నవాళ్ళని అందరినీ బానిసలుగా పట్టుకుపోయారు. అందరూ ఓర్ని ఏడుస్తున్నారు, ఏడుస్తున్నారు, ఏడుస్తున్నారు. కొంతమంది కోపం వచ్చేసి అసలు ఈయన గురించే, ఈయన గురించే, ఈయన గురించే. మీ అత్తగారు ఇంట్లో వచ్చే సమస్యలు నీ గురించే అన్నప్పుడు, నిన్ను చీకొట్టినప్పుడు, నిన్ను ఛేదరించుకున్నప్పుడు, దీన్ని ఎందుకు చేసుకున్నానో నా కొడుక్కి, దీనికి అసలు వంకాయ బంగాళదుంప కోడిగుడ్డు కూర వండడమే రాదాం, ఎండ్రోలు కోడిగుడ్డు కూర వండడమే రాదాం, ఉప్పుసేప వండడం రాదాం, ఉప్పుసేప కోడిగుడ్డు వండడం రాదాం, దీన్ని ఎందుకు చేసుకున్నా, అసలు పప్పు సరే సరిగా కాయలేని ఈ ముఖం వేసి రక్తం చేయి, దీన్ని చేసుకున్నాను నా కొడుక్కి అని ఎత్తు పొడుపు మాటలు పొడవడం ప్రారంభించినప్పుడు ఏం చేత? నా జాతకం బాగాలేక నువ్వు దొరికావు నాకు అత్తగారని తిరగబడతావా? ఏం చేస్తావు? నీ మీద నీ రక్త సంబంధులు రాళ్ళు ఎత్తినప్పుడు, నీ మీద నీ స్నేహితులు రాళ్ళు ఎత్తినప్పుడు, నీ మీద నీ ఆత్మీయులు రాళ్ళు ఎత్తినప్పుడు, నీ మీద నీ జనాంగము రాళ్ళు ఎత్తినప్పుడు, నీ కుటుంబస్తులు నీకు వ్యతిరేకముగా తిరగబడి అబ్షాలోము దావీదు మీద వ్యతిరేకముగా తిరగబడినప్పుడు ఏం చేస్తా? ఏదన్నా గుహ ఉందేమో. ఏలియా గారు దాక్కోవడానికి వెళ్ళినప్పుడు మనం కూడా వెళదాం అని వెళ్తావా దాక్కోవడానికి? లేకపోతే ఇల్లుది వెళ్ళిపోవడం పరిష్కారం కాదు, కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం పరిష్కారం కాదు, భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోవడం పరిష్కారం కాదు, భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోవడం పరిష్కారం కాదు, పిల్లలను విడిచిపెట్టి వెళ్ళిపోవడం పరిష్కారం కాదు, చేస్తున్న ఉద్యోగం మానేసి వెళ్ళిపోవడం పరిష్కారం కాదు, చేస్తున్న వ్యాపారం మానేసి విడిచిపెట్టి వెళ్ళిపోవడం పరిష్కారం కాదు. ఏం చేస్తాం? దావీదు గారిని రాళ్ళు పెట్టి కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు. దావీదు అంత వీరుణ్ణే, శూరుణ్ణే, ప్రజలు రాళ్ళతో కొట్టి చంపేద్దారని బయలుదేరితే నిన్ను వదిలి పెడతారా? ఇంకా కొంతమంది అంటారా, ఆ అవకాశం నేను ఎందుకు ఇస్తాను సార్, మరి ఏం చేస్తాను, నేనే ముందు పట్టుకుంటానండి, మనమే రాళ్ళు అట్టుకు బయలుదేరిస్తాము, ఎవడో రాయి వేయకుండానే ముందు మనం రాళ్ళు వేసేస్తాం. ఇదో ఇదో ఇదొక టాలెంట్ ఉంటుంది కొంతమంది పరిశుద్ధులైన విశ్వాసులకు, ఎవడైనా రాడేస్తాడని ముందే మనం రాళ్ళు వేసేయడం, ముందే రాళ్ళు వేసేస్తాం. దావీదు రాడు పట్టుకున్నాడా? దావీదు మీరు ఇల్లాంటి వాళ్ళని నాకు తెలిసిరా, రాత్రి దర్శనంలో ప్రభు చూపించాడు, అందుకే నేను ఆ ఓడిశీల సిద్ధం చేసుకున్నాను, 5 రాళ్ళు కాదు 10 రాళ్ళు సిద్ధం చేసుకున్నాను. ఆ రోజున గొలియాతి గారు కత్తి ఉంది కదా, ఖడ్గం ఉంది కదా, ఎందుకైనా మంచిదని అది ఇంట్లో పెట్టాను, తీసుకొస్తాను ఆగండి రా అన్నాడా? లేదో లేదు. భక్తి కలిగిన వాళ్ళు సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళు తీసుకునే తీర్మానాలు వెరైటీగా ఉంటాయి, అవి ఇతరులకు అర్థమావు. మేమందరం రాళ్ళు పట్టుకొస్తుంటే ఈయన హల్లెలూయ 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 అంటున్నాడు, ఏంటన్న స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిన్ను విమర్శించే వాళ్ళు ఉన్నప్పుడు, విమర్శలనే రాళ్ళు నీ మీద పడుతున్నప్పుడు, ఈర్ష్య ద్వేషం పగ కర్పణ్యం అసూయ
మచ్చరం అనే రోళ్ళు మీ మీద పడతా ఉన్నప్పుడు దావీదు బెదిరిపోయాడా? దావీదు అదిరిపోయాడా? బాబు అభ్యతరు నాకు ఎఫోదు కావాలి, యాజకుడి దగ్గరికి వెళ్ళిపోయరా. ఎఫోదు సమస్యల్లో ఉన్నప్పుడు ఎఫోదును వెతుక్కున్నాడు దావీదు. సమస్యల్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధిని వెతుక్కున్నాడు, దేవుని ప్రసన్నతను వెతుక్కున్నాడు, దేవుని అనుగ్రహాన్ని వెతుక్కున్నాడు, దేవుని చిత్తాన్ని వెతుక్కున్నాడు. నీవెప్పుడైనా దేవుని చిత్తం కొరకు ఎదురు చూసావా? నీవు కష్టాల్లో ఉన్నప్పుడు, నీవు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నీ శోధనలో ఉన్నప్పుడు, తెగులు నీ మీద దాడి చేస్తా ఉన్నప్పుడు, ఆర్థికమైన ఇబ్బందులు నీకు వచ్చినప్పుడు ఎఫోదు నువ్వు ఎప్పుడైనా నీవు వెతికావా? కష్టాల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు నాకు ఎఫోదు కావాలి, నాకు ఎఫోదు కావాలి, నాకు దేవుని మందిరం కావాలండి, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు దేవుని సన్నిధి కావాలండి, నన్ను సైతాను శోధిస్తూ ఉన్నప్పుడు, నన్ను శత్రువు తరుముతా ఉన్నప్పుడు, సౌలు దావీదును తరుముతా ఉన్నప్పుడు 18వ కీర్తనలో దేవుని మందిరమునకు వెళ్ళాడు ఆయన. ఇక్కడ ప్రజలు రాళ్ళు పట్టుకున్నప్పుడు ఎఫోదు ఎఫోదు ఎఫోదు, దేవుని సన్నిధి కావాలి నాకు. చుట్టూ రాళ్ళెట్టు కొట్టడానికి సిద్ధంగా ఉంటే దేవుని సన్నిధి కావాలా? నీకు మందిరం కావాలా? మందిరం కావాలా? నీ భర్త తాగేసి వచ్చి నేను బాగుతా ఉంటే, నీ రక్త సంబంధులు నేను ఎత్తు పొడుపు మాటలు ఆడుతూ ఉంటే, నీ స్వజనులు నీ మీద తిరిగిపడతా ఉంటే, నా అనుకున్న వారు నీకు శత్రువులుగా మారిపోతా ఉంటే, నీవు దేవుని సన్నిధికి వెళ్ళి బోరుని ఏడుస్తావా దావీదా? ఎస్, నా శ్రమలో నేను యెహోవా యొద్ద విచారణ. ఎంత ఆత్మీయత అండి దావీదుకు. దావీదు తన బలాన్ని ఆధారం చేసుకోలేదు, యుద్ధ నైపుణ్యతను ఆధారం చేసుకోలేదు, ఏ వార్ స్ట్రాటజీని ఆయన అమలు చేయలేదు. కొన్నిసార్లు మనము ఆత్మీయతను మరిచిపోయి శారీరకంగా మన సమస్యలకు పరిష్కారం ఆలోచన చేస్తాం. ఆలోచించకూడదు, ఆలోచించకూడదు. ఎఫోదు దగ్గరికి పరిగెట్టు, వాక్యం దగ్గరికి పరిగెట్టు, బలిపీఠం దగ్గరికి పరిగెట్టు, దేవుని సన్నిధికి పరిగెట్టు, దేవుని మందిరానికి పరిగెట్టు, షిలోహు మందిరానికి పరిగెట్టు, దేవుని ఆలయం దగ్గరికి పరిగెట్టు.